అనాథ శవాలకు అంత్యక్రియలు జరిపిస్తూ సమాజ సేవ చేస్తున్న మహాప్రస్థానం డ్రైవర్ అంబేద్కర్ సేవలు ప్రశంసనీయమని పలువురు నగర ప్రజలు అభినందించారు. గుర్తు తెలియని అనాథ మహిళ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతు బజార్ ఎదురుగా ప్రదేశంలో మృతి చెంది ఉంది. ఈ విషయంపై కాకినాడ టూటౌన్ పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టగా ఎవరూ తెలియదని చెప్పడంతో వారే శాస్త్రోక్తంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రక్కన ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం కండిపోయిన స్వచ్ఛంద సేవా సంస్థ వారు అనాథ మహిళా శవాన్ని తమ అంబులెన్స్ ద్వారా శ్మశాన వాటికకు తరలించారు. మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ కేబీ అంబేద్కర్ శాస్త్రోక్తంగా గుర్తు తెలియని సుమారు 23 ఏళ్ల వయసు గల అనాథ మహిళా శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. డ్రైవర్ అంబేద్కర్ చేస్తున్న సేవలను టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐడి చిరంజీవి, కానిస్టేబుల్ ఎం వెంకన్న, ఏవి సత్యప్రసాద్, సుధాకర్ తదితరులు హాజరై అంబేద్కర్ చేస్తున్న సేవలను కొనియాడారు.